कांग्रेस एमएलसी तीन मार मल्लन व्यवहार दुमार रेपुतोंदे तेलंगाणालो आखरी रेड्डी सीएम रेवंते मल्लन संचलन कामेंट्स चेस्तारु मंत्री पोंगुलेटी आस्तुलपैना असभ्य पदजालंतो विरुचुकुपड्डारु गीत दाटिते वेटु तप्पदनी पीसीसी चीफ महेश गौड् हेच्चरिंचिना आयन अड्डगोलुगा रेच्चिपोतूने उन्नारु मल्लन्न व्याख्यलपै पार्टी सीनियर्स कांग्रेस बीसी नेतलु तीव्र आग्रहं व्यक्तं चेस्तुन्नारु असलु तनि एमएलसीनी चेसिन कांग्रेस नु मल्लन्न एंदुकु टार्गेट चेस्तुन्नारु ఆయన వెనకుండి చక్రం తిప్పుతుందెవరు నల్గొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీసీ కార్డు వాడుతూ సొంత పార్టీపైనే విరుచుకుపడుతుండడం కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది తాజాగా మిర్యాలగూడలో జరిగిన బీసీ గర్జన సభలో చేసిన ప్రసంగం పెద్ద కలకలమే సృష్టిస్తోంది ఆయన ఒకవైపు బీసీ నినాదం వినిపిస్తూని మరోవైపు కాంగ్రెస్ నేతలపైనే విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నేత జానా రెడ్డి మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డిలను టార్గెట్ చేశారు తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి ఓసీ వర్గం సీఎం కావాలని మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని తాను దగ్గరుండి ఓడించి బీసీలను గెలుపిస్తానని మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు మిర్యాలగూడ బహిరంగ సభా వేదిక నుంచి ఆయన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు పొంగులేటి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి సమకూరాయని కాంట్రాక్టులను పొంది పందికొక్కులా దోచుకుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు వ్యాఖ్యలపై నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నాయకులంతా దగ్గరుండి పని చేస్తేనే కాంగ్రెస్ బి ఫామ్ పై మల్లన్న ఎమ్మెల్సీగా విజయం సాధించారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని పార్టీ నేతలపై ఆయన చేసిన ఆరోపణలు సమంజసం కాదని విమర్శించారు మరోవైపు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ లోని బీసీ నేతలు అంతా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు పిసిసి నాయకత్వం మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఆ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న వెనుక ఎవరున్నారో తమకు తెలుసునన్నారు మల్లన్న వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారని వారు ఆరోపించారు మల్లన్న బీసీలకు నాయకుడు కాదని ఈ తరహా వ్యాఖ్యలు మానుకోకుంటే మల్లన్నను బీసీలు చెప్పుతో కొడతారని హెచ్చరించారు మిర్యాలగూడ బహిరంగ సభను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం మల్లన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం పార్టీలో ఉంటూ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తూ పార్టీ సీనియర్ నేతలను విమర్శిస్తున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిసింది టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది